भूमि काड़क एवड़ना सो वील मुगर चलू यानी वैद्यम का व्यवसाय मूड साल प्रपंच संबंध लेकिन बतकगलता ये मनि आईना नि वर्षा की पत्ति धरी वर्षा की वरी धरी सन्नाज मुलकलैता कुत इतना मुझे कुत मुझे सन्नाज को दरिद्रे अंत ले मैचर नूक्ते नी पन्े रावल मैं नीक नुक्को चूस पन्े इवे वस्तो तरह दिल्ली निन्न मैं चूस नलब आर वेल टन इवकोना पंजे तोब लक्षल टन पंच अल्ला 1% 0.5% को दरिद्रु तोब शात तोब तुम पाइंट तुम सुत वरक दलार दोसा संवर तेलंगा रैत वरी पट पे रैत पटन पत्ति को बंद पेटो तीर पत्ति रही लोकल एमएलए नवपस्ते रोड चपेको तुम एड पानी कुकनी 65 मंदिर मल्ल कभुत्म अट्ठा अट्ठा मंचदेम टेंशन एनो प्रभुत्ना कूलिपते ईन का ईन तात वस्ता रेप केसीआर उ 12 मैच पैन वाई अभी अला वाड़े को अंत वो मुसलोड़ नी सोरो मैं सोरो कदा मेरी एनका मुख्यमंत्री चूसको मुड़ता चुपको अवता नीना वरंगल मार्केट पति दीना आड़ वैना मिल फुल अन्ना चोड़ इंको मिल कड़े ईन अयरा आने आड़ पैसे ओडा ट्रांसपोर्टेशन ओडे नीन एडा अरे नीके मिल आगे सत्ता नी दम लेदान आज मिल को जिन्नी सत्ता अम्मे सत्ता मध्य सन्नासोड़ नोड़ पानक पुड़क तैयार इलाने सत्ता सन्नासोड़ी मैं अट्ठा भूमि नोन काड़क एवड़ना वस्तो सो वील मुगर चलू यानी वैद्यम का व्यवसाय मूड साल प्रपंच संबंध लेकिन बतकगलता ये मनि आईना सो ई मूड विषया भारत युवसेन को लाइव अना मरक्षण प्रति रोज लाइव अना मरक्षण एदोल के दवाल आलोचन मन फैनाशि कंडीशन अत्यंत मतमे चपना मैं रूपये रूपये प्रजल मनि प्राण कापड़ कोसम मन सहाय से नील बैलेंस इबंधे काकते रैत महेश गारे तरफ को महेश गारे की నిజాయితీ నికార్స్ గా మారడ సత్తా ఉంది మా గొంతు వినిపిస్తాడు మా కొడుకు లాంటాడు అని చెప్పేసి అలా రైతులు ఆశపడతారు నాకు ఫోన్ కొడతారు వాటి రుణమాఫీ అంశం మీద రైతు భరోసా అంశం మీద మార్నింగ్ న్యూస్ లో ఈవినింగ్ న్యూస్ లో మాట్లాడతా వరి కొనుగోలు సెంటర్ దగ్గరకు పత్తి కొనుగోలు సెంటర్ దగ్గరకు ఈ రోజు నుంచి మహేష్ గారిసే ఎట్లనైనా పోయే ప్రయత్నం చేస్తా అది ఎంత వరకన గాని అది ఏ కొనుగోలు కేంద్రం అన గాని వాడు ఏ ఎమ్మెల్యేన గాని వాడు ఏమన్నా పిక్కొని ఏ కాంగ్రెస్ వచ్చారో సంపుకొని కానీ రైతుల కోసం चलकने गदल कोसम हास्पल इबंध पड़े कोसम आ प्राण पोना सतोषमे का सन्नास ना को इंत दुर्मार्ग मिल बंद नी अम्म सौट बतकल का मिल बंद नी अय जागीरा पोली पचल मात पोल पचल अंदर कल कड़ कड़ा पुर्ग पड़पत मट्टी कौतर कांग्रेस को तप कांग्रेस व्यवसाय से అలా కడుపు కొర్త అరే మీ కార్యకర్తలే కదా మీ పార్టీకి ఓటేసి మీకు కన్న సేవ చేసిరు కదా ఇదే రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేరా రైతులు ఊర్లలో ఓటు వేసలేరా ఓటు వేయకుండా ఈ పోటు మోగడు ముఖ్యమంత్రి అయిందా మరి మీ రైతులకన్నా మీ కార్యకర్తలకన్నా సక కొనుగోలు చేయిరి నాకేం వద్దు పో మీ నాశనం అయిపోతాం అయిపో నాణ్యత తేమ సాకులతో ధర తగ్గింపు రోజంతా రైతుల ధర్నా రాస్తారు ఒక అయితే ఏం చేస్తారంటే మీరు మిర్యాల కూడా రైతులు ఏం చేయాలంటే ఈ వరి పంట పండించిన రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నోళ్ళకైనా ఒక చిన్న సలహా ఇస్తాను తుమ్మల నాగేశ్వరరావు గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారిని దొరికిచ్చుకోరు దొరికిచ్చుకొని వంగలేటి నూకురు మైకింగ్ ఆ మీటర్ దొరికిచ్చుకొని నూకురు పోయేదే ఉంది అమ్మ ఇల్లు కాకపోతే మళ్ళీ కూడా వస్తారు ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఎంతమందిని జైలు చేస్తారు ఏమండి ఎంతమంది చేస్తారు చూద్దాం రైతులు ఆగ్రహావేశాలకు లోనైతే ఏనా కొడుకు బతకలేదు ఈ దేశంలో మా నలగొండ ముద్దు బిడ్డ వెంకరెడ్డి సార్ అయ్యా మా అన్నదమ్ముల సారని విలువారంట మరి ఆ అన్నదమ్ములను కూడా అడుతా ఉన్నా మునుగోడ పత్తి నలగొండ్ల ఈ వరి సరిపోయింది మంచిగా ఓరు దాని ముంచి ఓరు దీని ముంచి ఇద్దరు కలిసి మాంజ పోటు మొగలు అయ్యారు ఇప్పుడు తెలంగాణలో మరి వెంకరెడ్డి గారు రిబ్బన్ కట్ చేసినావు కదా ఆ రిబ్బన్ల వెనుక ఉన్న కన్నీళ్ళు అవుపిస్తున్నాయా అవుపిస్తలేవా మనకు కన్ను దొబ్బినాయా కన్నుల కారం వచ్చిందా ఎవరన్నా చెప్పు మరి కన్నుల కారం వచ్చి నేను పంచదార పోతా పంచదార పోయి చూపిస్తున్నా నీకు మా రైతులు ఎట్లా ఏడుస్తురో నువ్వు రిబ్బన్ కట్ చేసి మురుసు మురుసు ముసి ముసి కాలంలో కూడా పొడలు దీతి కదా
దొంగయాడ బ్లేడ్స్ కదా నల్గొండ మీద దొంగ ప్రేమలు ఆ దొంగ ప్రేమలు చూపిద్దురా మిర్యాల కూడా నల్గొండ కిందకి రాదా ఉమ్మ నల్గొండ కిందకి మరి ఏ మాయరోగం ముచ్చే అయ్యో రిబ్బన్లు కట్ చేస్తానికి ఉన్న సోయి వెనకంగా ఆ రైతులు ఎంత గోళ తీస్తురు ఏం బాధపడుతురు వరి కొంతునా కొందలేమా మన దగ్గర సత్తా ఉందా లేదా మన తమ్ముడు పత్తిని ముంచిండు మనం వరిని ముంచుతున్నాం इधर मुझे पोड़ मगर पारल आड़कोर अलग नलगौंड गदर एवं पैसा एंगल मेत पारल रासे सन्नास आ सन्नास पारल रापरी वरी पट मुझे अन्न्य पत्ति पट मुझे तमय्य इधर इधर कोसम पारल आड़े पत्ति आने पेरे पे नलगौंड नर्सय्य मंचको पाड़े इला पारल रापाले लेकिन नी लिरीक्स नी नीन पंपता नीन चरण गिरण अभी राशि पंपता पाड़कोर मे इधर अन्दम पाटल వచ్చిరు కట్టల గట్టిరయ్యా నలగొండకు మునుగోడికి ఆయన నిన్నమే పత్తి చూపిస్తా మునుగోల ఇదే నలగొండ మిర్యాలగూడ లేవలాడ ఎమ్మెల్యే ఆడిని అడవుల లుచ్చన కొడుకు బీసీల పంచాయతీ కుక్కకు ఆ బీసీల మీటింగ్ పోతున్నప్పుడు ఆడ వరి రైతుడు కనపల్లె కొడుకుకు మల్లిగానికి ఇటువంటి లోపర్నా కొడుకులు తెలంగాణలో ఇప్పుడు రైతులను ఉద్ధరిస్తారు ఇప్పుడు అందుకే కేసీఆర్ నాయమని అంట పొరి బరాబర్ అంటే అమ్మ మీసం అంటే సన్నాసి నాకుండా కంటే వీటికి महेश गारे धर्म वेप न्यायवेप मारता ये पाइंट आईना विषय वो दिन धर्म का मारे दम्मन मुनगान सौटल ऐख सन्नास निजा यायमे इलाता इंद्रम राज्य ओ सन्नासोड़ा ओ अमंदर नी कम कुट सूड़ गारे अच्छे पंचभक्ष परमाण पड़ते मत कड़प निंदन पंचभक्ष परमाण पड़ते రైతు కడుపు నిండా తిని పన్నడు వరి పంట వండిన రైతు పత్తి పంట వండిన రైతు మ్యాచర్ నూకి 12 వస్తుంది నాకు వరి పంటకేమో 18 వస్తుంది మ్యాచర్ నూకి నూకి ఇలా పంచభక్ష పరమాణం పెట్టి పండ వేయినని చెప్పు రైతును ఏ ముందల వార్తావు నువ్వు ముందల వార్తావు మచ్చి కొడు కొనుకోతావు నువ్వు ఇంకా జీవితంలో నువ్వు ఎమ్మెల్యేలకు గెలుసు కూడా నమ్మకం తక్కువ నాకైతే ఎవర్ని సలహా బతికిచ్చారు మీరు ఏమిటికిరా నాయన మీ పండుగలు మీ ఉత్సవాలు వినాశం గాల నాకే సాపనార్థాలు వస్తాయన్న రైతు బీటర్ కదా రైతుకు వచ్చినట్టే వస్తాయి మరి బరాబరిగా వస్తాయి బరాబరిగా వస్తాయి నా నేను అట్లాంటి విషయాలు తగ్గనయ్యో నా దగ్గర ఆ సిస్టమ్ ఉండదు మలేజియా లెక్క రెండు లంగవాదం రెండు రోజులు లంగమడలు రెండు రోజులు మంచి మడలు ఇట్లాంటి రావు నాకు ఏదైనా సింగిల్ ఒకటే లెక్క రెండు లెక్కలు ఉండవు మా దగ్గర చేతుల కిందంగా తీసుకొచ్చుకున్న బ్యాచ్ నేను కాదు ఏదైనా చేయలేదు మాట్లాడే బ్యాచే మనం ఈ రుణమాఫీ అంశం ఇదంతా మన రైతులతో మాట్లాడుతున్న క్రమంలో ఈ పత్తి రైతులు కావచ్చు లేదంటే వరి పంట పండించే రైతులు ప్రధానంగా తెలంగాణలో మెజారిటీ భాగం ఇలా కొనుగోలు కేంద్రాల దగ్గర సీసీఐ కొనుగోలు కేంద్రాల దగ్గర కావచ్చు లేదంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కావచ్చు ఇట్లా వరి కానీ పత్తి కానీ పండించే రైతులు పెద్ద ఎత్తున ఇలా ఇబ్బంది పడతారు ఇలా పేపర్ మొత్తం ఇలా వరి పంట గురించే వచ్చినాయి నిన్ననో మొన్న పత్తి పంట గురించి కూడా వచ్చినాయి ఈ రోజు కూడా సీసీఐ కొనుగోలు సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి పత్తి కొనే కేంద్రాల దగ్గర దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇలా ఉన్నాయి మరి ఇలా అందుకే టార్గెట్ పెట్టిన మీరు చూడొచ్చు రైతులకు మోసం చేసిన కాంగ్రెస్ వంచన ఉత్సవాలు చేసుకోవాలని పెట్టిన అంటే అన్న నిన్న చెప్పింది కదా ప్రజా పాలన ఏర్పడి సంవత్సరం అయితే సందర్భంగా 14వ తారీఖు నుంచి ఇక వచ్చే నెల 9వ తారీఖు దాకా 3వ తారీఖు దాకా సంబురాలు చేస్తున్నంట మందిని ముంచిన సంబురాలు ఆ మందిని ముంచిన సంబురాలు ఇక మరి వంచన సంబురాలని భారతీయ జనతా పార్టీ ఇలా బండి సంజయ్ గారు సంబోధిస్తారు నేను దాన్ని ఏకీభవిస్తా ఉన్నా బరాబరిగా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఏ రైతులు కూడా పత్తి పంట పండించే వాళ్ళు కావచ్చు వరి పంట పండించే వాళ్ళు కావచ్చు రైతు బంధు కోసం ఎదురుచే రైతులు కావచ్చు రైతు భరోసా కోసం ఎదురుచే రైతులు కావచ్చు రుణమాఫీ రైతులు కావచ్చు నీళ్ళ కోసం చూస్తున్నారు కావచ్చు కరెంటు కోసం చూస్తున్నారు కావచ్చు ఇట్లా తెలంగాణలో సబ్బండ వర్గాల్లో తెలంగాణ రైతులను గార్డు గుడ్లు పట్టుకొని ఇలా తిరిపిస్తున్న గతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి 10 నెలల ప్రభుత్వంలో తీసుకురాగలిగింది చాలా బ్రహ్మాండంగా ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా నిజం ఇలా నిన్న మన దాకా వర్షానికి పత్తి దర్శింది వర్షానికి వరి దర్శింది సన్నాసోడ మొలకలెత్తుతా ఉన్నాయి కొత్త ఇత్తనాలు మొలుస్తా ఉన్నాయి కొత్త చెట్లు మొలుస్తున్నాయి సన్నాసోడ కొండరా దరిద్రుడు అంటే లేదు లేదు మ్యాచర్ నూక్తే నీకు 12 రావాలి అంటున్నాడు మరి నీకు నూక్కొని చూసుకో 12 వస్తా 20 వస్తా తర్వాత తెలుస్తా అని చెప్పిన నువ్వు అడుగు వానలు దర్శి పొద్దుకి వానలు దర్శి వచ్చినాక మ్యాచర్ నీకు నూక్కొని చూసుకో 12 వస్తా 20 వస్తా నువ్వు చూసుకున్న తర్వాత మాకు నూకు అప్పుడు 12 వస్తా 20 వస్తా నేను చెప్తాం నువ్వే సల్లా పుల్లవా అంటావు మంచి ఎచ్చల పచ్చగా అనుకొని మా కన్న మీద మట్టి కొట్టుకుంటా మా నోట్ల మట్టి కొట్టుకుంటా
రైతులందరి ఇబ్బంది పెట్టుకొని పేపర్లు మొత్తం నింపిడు నేను చూపిస్తా చూడు ఆయన ఆస్థాన పత్రికలు కూడా రాసినాయి ఈయన వెలుగు పత్రిక ఆయన ఈయన పైసలకే బత్తా ఉంది కాబట్టి ఈయన రాయలే బోనస్ తప్పించుకోవడానికే వడ్ల కొనుగోలు లేట్ అయ్యింది ఎన్ని క్వింటాలు కొనరా ఎన్ని టన్నులు నిన్న మనం చూసాం 46000 టన్నుల కొనడు తెలంగాణలో పండించింది ఎంత 90 లక్షల టన్నులు పండించినంట అల్ల 1% 0.5% కొనడు దరిద్రుడు మరి 500 రూపాయల బోనస్ దేవుడరు గానే 90% 99.905% వరకు దళారులు దోసుకపెరియాలా ఈ సంవత్సరం తెలంగాణ రైతుల వరి పంట పండించే రైతుల పంటను సగం వర్ణదేవుడు ఎత్తుకపోయాడు వర్షాలు పడి వర్ణదేవుడు సగం ఎత్తుకపోయాడు ఇలా పోని అంతవరకైనా బాగుపడ్డదేమో మరి పత్తి రైతులు బాగుపడతా అంటే తెలంగాణ ప్రధాన భాగం వరి తర్వాత పత్తే పండిస్తారు ఆ పత్తి పంట పండించే రైతుల కోసం పేపర్లు వస్తారు మరి సన్నాసి నా కొడుకులు ఇంకెప్పుడు సోయికి వస్తారు వీళ్ళు ఏ ఉత్సవాలు చేసుకుంటారు ఏం పీకిరం ఉత్సవాలు చేసుకుంటారు ఇగో పత్తి కొనుగోలు బంద్ పెట్టారు చెప్పు తీసుకోండి తండ్రి పత్తి రైతు ఎవరన్నా మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరన్నా అవుపిస్తే రోడ్ల మీద చెప్పు తీసుకోండి తండ్రి అంటే ఎడ్ల పన్ను ఎక్కి కొడుకుల మీద ఒక్కొక్కరిని 65 మంది గుడ్డు పెడతాం మళ్ళీ ఏమంటే కొత్త ప్రభుత్వం వస్తుంది అట్టన అట చేసినా మంచిదే ఏం టెన్షన్ ఏం లేదు ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి అమ్మ ఈయన కూలిపోతే ఎంత ఈయన కాకపోతే ఈయన తాత వస్తాడు రేపు అంతేనా కదా పత్తి కొనుగోలు ఎందుకు బంద్ చేసిరు 12 మ్యాచర్ రావాలంటే ఆయనకి నుక్కుంటే వస్తుంది మరి 12 మ్యాచర్ రాకపోతే అలా కొనుగోలు కేంద్రాలు కొనరంట మరి కేసీఆర్ గారు లంగించి కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వర్షాలు పడ్డాయి కేసీఆర్ ఉన్నప్పుడు 12 మ్యాచర్ కంటే పైన వచ్చినాయి అది ఎలా వాడటో కొన్నాడు అంటే వాడు ముసలివాడు నీ సోరని అంటున్నాడు మరి సోరని వాడికంటే ఎక్కువ కొడవాలి కదా నువ్వు వానికంటే ఎక్కువ కొడుచు చూపించాలి హే ఆయన ఉంటే నేను 10,000 వీకిస్తాను నేను 15 వచ్చినాక ఇస్తా ఆయన 2,000 ఇస్తుంది నేను 4,000 వీకిస్తా ఆయన లచ్చే ఇచ్చి నేను 2 లక్షలు వీకిస్తా అన్ని వీకిచ్చింగో కట్టలు కడుతుంది ఇక్కడ మరి ఏంటి కానీ ఆయన ముఖ్యమంత్రి అయింది చూసుకొని ముడుస్తానికి చెప్పుకొని అవుతానుక ఇక గంతకం చెక్కో ఏం కనిపిస్తలేదు ఇగో ఇది ఇలా మెయిన్ పేపర్లో బ్యానర్ ఐటమ్ తీసుకున్నాడు నమస్తే తెలంగాణ రాసింది వేరే ఏ లోఫర్ నా కొడుకు ఇలా రాలే అంటే పత్తి పంట పండించే రైతులు ఈ సన్నాసి నా కొడుకులో పేపర్లు కొంతలేరు ఎవరన్నా దగ్గర మా వీడియో చూస్తే మీకు 2 చేతులు తోని దండం పెడతా ఈనాడోని కానీ ఆంధ్రజ్యోతిని కానీ వెలుగొందని చెప్పు తీసుకొని తండ్రి పేపర్లను ఆ పేపర్ కొనకురి కొని అనవసరంగా నీ జీవితాలే నాశనం అవుతుంది నా కొడుకులు 100,000 లచ్చాయింది 2 లక్షలు అయిందని రాసిరు కోట్ల రూపాయలు దెబ్బతిన్నారు కొడుకులు ఎలా రైతుల కోసం రాస్తలేరు మరి నిజమా కాదా నేను చెప్పిన దాన్ని ఇల్లన్న తేడా ఉంటే మీరే చెప్పురు నాకు నేటి నుంచి రాష్ట్రం అంతా నిలిపివేత సిసిఐ ప్రభుత్వ తీరుతో జిన్నింగ్ మిల్లుల నిర్ణయం అంటూ వస్తా ఉంది మీరు ఎవరురా నాయన ఎందుకు నిలిపే జిన్నింగ్ మిల్లులోనే వెరీ గుడ్ చాలా బ్రహ్మాండంగా ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందయా ప్రజా పాలన ఇది అదే జర సౌదం తక్కువ పత్తి కొనుగోలు చేసేలా సిసిఐ కొర్రీలు పెడతా ఉంది క్లస్టర్ల వారీగా ఒక్కో ఒక మిల్లులో పూర్తయిన తర్వాతే మరో మిల్లుకు పత్తి కాటా పోదేట సిసిఐ నిర్ణయంతో రైతుకు రవాణా భారం పడతా ఉంది చేతులు ఎత్తేసిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఇప్పుడు నేనున్నా ఒక మా వరంగల్ మార్కెట్ పత్తి తీసుకుపోయినా అడిగి అయినాక మిల్లు ఫుల్ అయిపోయింది ఈ సన్నాసుడు ఇంకో మిల్లు కడుగువాలి ఈయన అయ్యా జాగిరా ఆనించాడికి పైసలు ఓడిగాలి ట్రాన్స్పోర్టేషన్ ఓడియాలి నేను ఏడి పోతా అనే కొండరా నీకేం మాయరోగము మిల్లు ఉంది ఆ దగ్గర సత్తా ఉంది నీ దగ్గర కొనేద్దాము లేదని చెప్పు అని మిల్లుకు జిన్నింగ్ చేసే సత్తా ఉంది మాకు అమ్మే సత్తా ఉంది మధ్య సన్నాసుడు నువ్వు అంటారు పానకంలో పుడగలక తయారై ఇలా నువ్వు కొనే సత్తా లేదు సన్నాసుడు అని మేము అనుకుంటా ఉన్నాం కేసీఆర్ ఎగిరెగిరిపడి నా పొట్టుమగోడు మరి నువ్వు పీక్తున్నది ఏంటిడా ఇప్పుడు తెలంగాణ రైతులు మొత్తం దీని వైపు చూస్తారు అందుకే నేను ఒక చిన్న పోల్ పెట్టిన రైతులకు అన్ని విషయాల్లో న్యాయం చేయడం కోసం భారత యువసేన రణం చేయాలి రైతులకు అన్ని విషయాల్లో పత్తి పంట కావచ్చు వరి పంట కావచ్చు లేదంటే సన్నాలకు బోనస్ కావచ్చు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు ఇట్లా ఏ అంశం మీద సరే విద్య వ్యవసాయము వైద్యం ఈ మూడు విషయాల్లో ప్రధానంగా మహేష్ గారిసే ఫోకస్ చేస్తాడు ఎందుకంటే చదువుకున్నాడు కాంగ్రెస్కి ఓటేయడు ఆరోగ్యంగా ఉన్నాడు వారికి ఏ రాయికి నాకు ఉందో పని లేదు ఇక్కడ భూమి కాడికే ఎవడైనా వస్తాడు సో ఈ ముగ్గురు చదువు కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ ఈ మూడు సార్ల గురించి ఈ ప్రపంచంలో ఎవరితో సంబంధం లేకుండా బతకగలుగుతాడు ఏ మనిషి అయినా సో ఈ మూడింటి విషయాల్లో భారత యువసేన కొట్లాడాలనుకుంటా ఉంది లైవ్ అయిపోయిన మరుక్షణమే ప్రతిరోజు లైవ్ అయిపోయిన మరుక్షణమే ఏదో ఒక కొనుగోలు కేంద్రం దగ్గర పోవాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నా ఇక మన ఫైనాన్షియల్ కండిషన్ అత్తంత మాత్రమే కానీ చెప్పినా కానీ నిన్న మన మీరు రూపాయి రూపాయి ఇచ్చిన ప్రజలు కూడా ఒక మనిషి ప్రాణం కాపాడడం కోసం మనం సహాయం చేసినాం.
నిల్లు బ్యాలెన్స్ ఏం ఇబ్బంది ఏం లేదు కాకపోతే రైతులు మహేష్ గార్సియా తరపున కోరుకుంటారు మహేష్ గార్సియాకి నిజాయితీగా నికార్సుగా మారడ సత్తా ఉంది మా గొంతు వినిపిస్తాడు మా కొడుకు లాంటాడు అని చెప్పేసి అలా రైతులు ఆశపడతారు నాకు ఫోన్ కొడతారు కాబట్టి రుణమాఫీ అంశం మీద రైతు భరోసా అంశం మీద మార్నింగ్ న్యూస్ లో ఈవినింగ్ న్యూస్ లో మాట్లాడతా వరి కొనుగోలు సెంటర్ దగ్గరకు పత్తి కొనుగోలు సెంటర్ దగ్గరకు ఈ రోజు నుంచి మహేష్ గార్సియా ఎట్లనైనా పోయే ప్రయత్నం చేస్తా అది ఎంతవరకు అన్నా గానీ అది ఏ కొనుగోలు కేంద్రం అన్నా గానీ వాడు ఏ ఎమ్మెల్యే అన్నా గానీ వాడు ఏమన్నా పిక్కొని ఏ కాంగ్రెస్ వచ్చారో సంపుకొని కానీ రైతుల కోసం చదువుకునే గద్దల కోసం హాస్పిటల్ ఇబ్బంది పడే కోసం ఆ ప్రాణం పోయినా కూడా సంతోషమే కానీ ఈ సన్నాసి నాకుడు ఇంత దుర్మార్గంగా మిల్లులు బంద్ చేస్తారా నీ అమ్మ సౌట బతుకులు కాకపోతే లే మిల్లులు బంద్ చేస్తారు నీ అయ్య జాగిరా మా అయ్య పోలీస్ పచ్చలు మా తాత పోలీస్ పచ్చలు అందరు కలిసి పిక్కలు కడుతుడా సీసీఐ నిర్ణయంతో రైతుకు రవాణా భారం పడుతుంది చేతులు ఎత్తేసిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ పత్తి రైతులపై పిడుగు పడింది సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు బంద్ చేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లులు ప్రకటించాయి సీసీఐ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది మీరెవరని అమ్మ మనసులో కూట్టలేకపోవచ్చు కొడుకులు ఆదివారం సమావేశమైన సంఘం నేతలు కొనుగోలు నిలిపివేతకు సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీసీఐ సీఎండికి లేఖ రాశాయి పత్తి కొనుగోలులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ అమలు చేస్తున్న అడ్డదిడ్డ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు ఈ సీజన్లో తెలంగాణలో రైతుల నుంచి ఏడు పేజీలు ఉంది జనాలు రైతుల నుంచి ఎంత ఉన్నారో చూద్దాం ఇప్పటి వరకు ఈ సన్నాసాలు ఏం పీ కళ్ళగట్టో తెలుస్తా కదా అంటే దళారులు ఎంత మింగురు రైతులు న్యాయంగా ఎంత అమ్ముకురు ఎంత మద్దతు ధర లభించిందో తెలుస్తా కదా నిన్న మొన్న పత్తి పంట రైతులు ఏడుస్తున్న వీడియోలు చూపించిన ఏడుస్తున్నది వరంగల్ మార్కెట్ దగ్గర తీసుకపోతే ఈ నా కొడుకులు కొనపోతే వాడు రైతు గోస తీసుకుంటా పత్తి దర్చిపోతుంటే గుండె సముద్రమై ఏడుస్తా ఉంటే చూసిన నేను వీడియోలు పురుగులు పడిపోతారు మట్టి కొట్టుకొని పోతారు ఈ కాంగ్రెస్ కొడుకులు అని చెప్తారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కానీ వ్యవసాయం చేస్తారు అలా కడుపు కొడుతు అరే మీ కార్యకర్తలే కదా మీ పార్టీకి ఓటేసి మీ మీకు కన్న సేవ చేసిరు కదా ఇదే రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేరా రైతులు ఊర్లలో ఓటు వేస్తలేరా ఓటు వేయకుండానే ఈ పోటీ మోగడు ముఖ్యమంత్రి అయిందా మరి మీ రైతుల కన్నా మీ కార్యకర్తల కన్నా చక్క కొనుగోలు చేయరు మాకేమొద్దు పో మీ నాశనం అయిపోతాం అయిపో చూపిస్తా ఉండి ఏంది నిన్ననా మన ఒక రెండు మూడు రోజులు అవుతున్నాడు వీడియో చూపిస్తా నేను ఇంకా నాకు చాలా బాగా అనిపిస్తా ఉంది అందుకే ఇంకా నేను నిర్ణయం తీసుకున్నా ఏమన్నా కానీ మనం వీడియోలు చేద్దాము పోదాము ఈ విషయంలో వదిలిపెట్టే ఆలోచన నాకు లేదు అరే ఏ విషయాలన్నా మీరు చక్కగా కలిపిండ భూమి పెడుతురా ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు ఏదే ఒక్క నిమిషం ఆగి చూద్దాం ఛానల్ లేట్ అయినా కూడా 5-6 రోజులు అవుతున్నాడు I am a big fan of Hindu and I am a big fan of India. దొర్పలేద దొర్పలే తర్వాత చూపిస్తలే మీకు ఆ వీడియో ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఎడబోయింది అది మన వరంగల్ మార్కెట్లో వర్షం పడితే ఆ వీడియోలు వచ్చినాయి నేనే ప్లే చేసిన మీకు మరి ఇట్లాంటి సన్నాసి ప్రభుత్వాలు నడుస్తుంది ఏమనాలి ఇది కూడా కదా చలో దొర్పలేదులే కానీ అన్న బతికిపోయిండు అదే వాస్తవంగా తెలంగాణలో ఇప్పుడు ఈ పరిస్థితి పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది రైతులు మొత్తం ఇటువైపే చూస్తున్నారు ఈ రుణమాఫీ తగలబడా ఇన్ను రుణమాఫీ నాశనం అయిపోయిన చేస్తాడో సస్తాడో కానీ మేము పండించింది మా నోటికాల కూడు ఇక నాశనం చేస్తుండ్రు సన్నాసి నా కొడుకు అంటారు అంటలేరా నేను చూపియనా వీడియోలో ఎంత దుర్మార్గం ఇది పత్తి కొనుగోలుపై సీసీఐ ఎన్నడూ లేని విధంగా కొర్రీలు పెడుతున్నది ఎందుకంటే మా అన్న గుంపు మేస్తుంది కదా అయ్యా మాడు ముసలోడిని సోరణ్ణి నేను గిట్నే కొంత బల్బ్ ఎక్కువైంది మరి నాకేం చేయమంటారు 2 రోజుల క్రితం సీసీఐ తీసుకున్న నిర్ణయం ఇటు మిల్లులకు అటు రైతులకు చిరాఘాతంగా మారింది మొన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 318 జిన్నింగ్ మిల్లుతో పత్తి కొనుగోలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తుపకాలేనా 318నా ప్రైవేట్ మిల్లులు లెక్క తీస్తే 1000 వెళ్తాయి కానీ శనివారం సీసీఐ ఈ విధానాన్ని ఎత్తేసి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది దీని ప్రకారం ఒక జిల్లాలోని మిల్లుకు L1, L2, L3 ఇలా క్రమసంఖ్య కేటాయిస్తుంది క్లస్టర్ల వారీగా విభజించి మొదట మిల్లుల్లో సామర్థ్యం మేరకు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ మీద నూకుతారు
ఏది ఇదంతా మాకేం సంబంధం లేదు భారతీయ జనతా పార్టీ అని చెప్తారు. సరే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఉడుతుంది అనగా భయమా? బరాబరు మహేష్ గారిసే ధర్మం వైపు ఉంటాడా, లంగల వైపు దొంగల వైపు ఏనాడు ఉన్నాడు? ధర్మం వైపే ఉంటాడు. భారతీయ జనతా పార్టీ తప్పు చేసిన కొనుగోలు కేంద్రాల దగ్గర భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఫాలో అయినా కరాఖండిగా అదే స్థాయిలో కొట్లాడతా. ఏ నా కొడుకును వదిలిపెట్టండి. రైతు బిడ్డలు ఫస్ట్, రైతు పుట్టుక పుట్టినాకనే తర్వాత మిగతా అయినా జరిగినాయి. రైతులకు అన్యాయం జరుగుతుంటే నేను జోకుడు బ్యాచ్ కాదు మీ లెక్క, జోకే రకం అసలుకే కాదు. ఎంత కొన్నాడో చెప్పలేక ఈ సన్నాసుడు మొత్తానికి ఇప్పటి వరకు ఎంత కొన్నాడు. ఈయన ముఖం కొన్నాడు, ఈయన ముఖం పాడుదాను, ఈడేం కొంతాడు దరిద్రుడు. ఇది ఇలా తెలంగాణలో వరి పత్తి పంటది. ఇక నెక్స్ట్ వరి పంట చూపిస్తూ ఉండ్రి. వరి పంటది ఇంకా మరి మీరేం చెప్తారో చెప్పాలి. నేను చెప్పాను, నేను చెప్తే ఇప్పుడు మా అన్న కోపం వస్తుంది కదా. గో ఇది ఈనాడు పేపరు, రేవంత్ రెడ్డి పేపరు. ఏమొచ్చింది? కరీంనగర్ జిల్లా కొత్త గట్టులో ధాన్యాన్ని పరిశీలిస్తున్న సంజయ్, బోనస్ ఎగవేతకే ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతూ ఉంది. ఇగో కాంగ్రెస్ వంచనోత్సవాలు జరుపుకోవాలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇది దీంట్లో ఏమన్నా ఒక చిన్న పాయింట్ అనే మిస్టేక్ ఉందో నాకు చెప్పు. మందిని ముంచినోడు, రైతులను ముంచినోడు విజయోత్సవాలు అంటే జరుపుకుంటాడు. మందిని ముంచిన ఉత్సవాలు జరుపుకోవాలి, రైతులను ముంచిన ఉత్సవాలు జరుపుకోవాలి. అది కరెక్ట్ టైటిల్ సెట్ అవుతుంది నాకు తెలిసిన లెక్క. అయితే ఇదే వార్త మిగతా పేపర్లలో కూడా చూపిస్తారు. దాదాపు తెలంగాణ అన్ని పేపర్లలో ఇలా ఈ వరి కావచ్చు, పత్తి కావచ్చు. ఇంకో మిల్లర్లో మాయ బ్యానర్ ఐటమ్, ఇది బ్యానర్ ఐటమే. ఆంధ్రజ్యోతి, రేవంత్ రెడ్డి జ్యోతి ఇలా చూసుకోవాలి. కొనుగోలులో దొడ్డుదారి, బ్లాక్ మార్కెట్ కు పంపిన ధాన్యం లోటు భర్తీకి పావులు. మిల్లుల్లో 12 లక్షల టన్నుల ధాన్యం షార్టేజ్, అమ్ముకున్న ధాన్యాన్ని అప్పగించకపోతే 25% జరిమానా విధిస్తామన్న ప్రభుత్వం. అప్పగింతకు డిసెంబర్ 31 తుది గడువు. దీంతో రైతుల వద్ద తక్కువకే కొనుగోళ్లు, సన్నాలకు దక్కని మద్దతు ధర. మిర్యాలగూడకు 3,000 ధాన్యం ట్రాక్టర్లు వస్తే 2,200 మాత్రమే ఇస్తామన్న మిల్లర్లు. నాణ్యత తేమ సాకులతో ధర తగ్గింపు, రోజంతా రైతుల ధర్నా రాస్తారు. అయితే ఏం చేస్తారంటే, మీరు మిర్యాలగూడ రైతులు ఏం చేయాలంటే, ఈ వరి పంట పండించిన రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్న వాళ్ళకైనా ఒక చిన్న సలహా ఇస్తాను. తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారిని దొరికించుకొని వంగవేటి నూకురు మైకింగ్ మీటర్ దొరికించుకొని నూకురు పోయేదేమని అమ్మ వీళ్ళు కాకపోతే మళ్ళీ కూడా వస్తారు. ఎంతమంది అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని జైలు చేస్తారు, ఏమన్నారు ఎంతమంది వేస్తారు చూద్దాం. రైతులు ఆగ్రహావేశాలకు లోనైతే ఏ నాకొడుకు బతకలే దేశంలో. ఏమ గీనెంత నిన్నమ్మని వచ్చినాడు, చంద్రబాబు నాయుడునే 3 సార్లు ఇల్లు ఆపించారు తెలంగాణ రైతులు. ఆయన బంటు, ఆయన ఎంగిల్ మెతుకులు తిన్నాడు రేవంత్ రెడ్డి, ఈయన కోరు భయపడతాడు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిన్న మాన దాకా బీఆర్ఎస్ లో పండుకున్నాడు ఏమో. ఆయన బీఆర్ఎస్ రంగులున్నాయా లేవా నాకు అర్థమైతే లేదు. మా నల్గొండ ముద్దు బిడ్డ వెంకరెడ్డి సార్, అయ్యా మా అన్నదమ్ముల సార్ అని పిలవాలంట. మరి ఆ అన్నదమ్ములను కూడా అడుగుతా ఉన్నా. మునుగోడ పత్తి, నల్గొండ ఈ వరి సరిపోయింది మంచిగా. ఓరు దాని ముంచు, ఓరు దీని ముంచు ఇద్దరు కలిసి మాంజా పోటు మొగోలు అయ్యి ఇప్పుడు తెలంగాణలో. మరి వెంకరెడ్డి గారు రిబ్బన్ కట్ చేసినావు కదా, ఆ రిబ్బన్ల వెనుక ఉన్న కన్నీళ్ళు అవ్వపిస్తున్నాయా, అవ్వపిస్తలేవా? మనకు కళ్ళు దొబ్బినాయా, కన్నుల కారం వచ్చినా ఎవరన్నా చెప్పు. మరి కన్నుల కారం వచ్చి నేను వచ్చి పంచదార పోతా, పంచదార పోయి చూపిస్తున్నా నీకు. మా రైతులు ఎట్లా ఏడుస్తున్నారో, నువ్వు రిబ్బన్ కట్ చేసి మురుసు మురుసు ముసి ముసి కాలంలో కూడా ఫోటోలు దీతి కదా, దొంగ ఏడుపులు ఏడుస్తుంది కదా నల్గొండ మీద దొంగ ప్రేమలు. ఆ దొంగ ప్రేమలు చూపిద్దురా, మిర్యాల కూడా నల్గొండ కిందికి రాదా, ఉమ్మ నల్గొండ కిందికి. మరి ఏం ఆరోగ్యం వచ్చాయి, అయ్యో రిబ్బన్లు కట్ చేస్తానికి ఉన్న సోయి వెనకంగా ఆ రైతులు ఎంత గోడ తీస్తారు, ఏం బాధపడుతురు? వరి కొంతున్నావా కొంతలేవా, మన దగ్గర సత్తా ఉందా లేదా, మన తమ్ముడు పత్తిని ముంచిండు, మనం వరిని ముంచుతున్నాం, ఇద్దరిని ముంచిన పోటు మొదలం ఇద్దరు నలమలం అని చెప్పి చెప్పుకోరు, పాటలు ఆడుకోరు. అది రెండుగా నల్గొండ గద్దరు, ఎవడు పైసలు ఇస్తే ఎవడు ఎంగిన మెతుకులు తింటామని పాటలు రాసే సన్నాసుడు. ఆ సన్నాసంతో పాటలు రాపించుకోరు. వరి పంట ముంచిన అన్నయ్య, పత్తి పంట ముంచిన తమ్మయ్య, ఇద్దరి కోసం పాటలు మాడే పత్తిత్తు ఆయన పేరు ఏం పేరు నల్గొండ నర్సయ్య, మంచుకుంది పాడేది. ఇట్లాంటి పాటలు రాపియాలి, లేకపోతే నేను లిరిక్స్ నేను రా నేను పంపుతా, నేను చరణం గిరణం అన్ని రాసి పంపుతా, పాడుకోరు మీ ఇద్దరు అన్నదమ్ముల పాటలు. వచ్చిరు కట్టలు కట్టిరయ్యా నల్గొండకు, మునుగోడుకి ఇవ్వ. ఆయన నిన్న మేము పత్తి చూపిస్తాం మునుగోళ్ళ, ఇదే నల్గొండ. మిర్యాలగూడ లేవలాడ ఎమ్మెల్యే ఆడి అడవుడు లుచ్చనా కొడుకు బీసీల పంచాయతీ కుక్కకు బీసీల మీటింగ్ పోతున్నప్పుడు ఆడ వరి రైతులు కనపడలే కొడుకు మల్లిగానికి. ఇటువంటి లోపర్ నా కొడుకులు తెలంగాణలో ఇప్పుడు రైతులను ఉద్ధరిస్తారు ఇప్పుడు. అందుకే కేసీఆర్ గారు నయమని వాళ్ళంట పొరి బరాబర్ కంటే అమ్మ మీ అసలు సన్నాసి నాకు కంటే ఏమిటికి.
మహేష్ గారి ధర్మం వైపు న్యాయం వైపు మార్తాడు ఏ పాయింట్ అయినా ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని ధర్మంగా మారడలేదు దమ్మున మునగాని లెక్క సౌటల్ లెక్క సన్నాసు లెక్క నేను మాట్లాడా ఇది నిజంగా న్యాయం అయితే తెలంగాణలో ఇట్లా పంతాడా ఇంద్రమ్మ రాజ్యం ఓ సన్నాసురా ఓ అన్న రేవంత్ రెడ్డి నీ కళ్ళల కారం కొట్ట చూడు గారిది అంటే పంచభక్ష పరమాణం పెడితే మంచి కడుపు నిండా తిని పంచడని చెప్పు పంచభక్ష పరమాణాలు పెడితే రైతు కడుపు నిండా తిని పంచడు వరి పంట పండించిన రైతు పత్తి పంట పండించిన రైతు మ్యాచర్ నూకితే 12 వస్తుంది నాకు వరి పంటకేమో 18 వస్తుంది మ్యాచర్ నూకి నూకి ఇలా పంచభక్ష పరమాణం పెట్టి పంట పెట్టినని చెప్పు రైతు నువ్వు ముందల వాడతావు నువ్వు ముందల వాడతావు మచ్చి కొడు కొనుక్కోతావు నువ్వు ఇంకా జీవితంలో నువ్వు ఎమ్మెల్యేలకు నీళ్ళు గెలిచి కూడా నమ్మకం తక్కువ నాకైతే ఎవరిని సలహా బతికిచ్చారు మీరు ఏమిటికి నాయన మీ పండుగలు మీ ఉత్సవాలు వినాశం కాలా నాకే శాపనార్థాలు వస్తానన్న రైతు బీటర్ కదా రైతుకు వచ్చినట్టే వస్తాయి మరి బరాబరిగా వస్తాయి బరాబరిగా వస్తాయి నా నేను అట్లాంటి విషయాలు తగ్గనయ్యో మేము నా దగ్గర ఆ సిస్టమ్ ఉండదు మలేజియా లెక్క రెండు లంగవాదం రెండు రోజులు లంగమడలు రెండు రోజులు మంచి మడలు ఇట్లాంటి రావు నాకు ఏదైనా సింగిల్ ఒకటే లెక్క రెండు లెక్కలు ఉండవు మా దగ్గర చేతుల కిందంగా తీసుకొచ్చుకున్న బ్యాచ్ నేను కాదు ఏదైనా చేయలేదు మాట్లాడే బ్యాచే మనం ట్రాక్టర్ అడ్డంగా పెట్టి రోడ్డుపై పడుకొని నల్లగొండ జిల్లా శెట్టిపాలెంలో రాస్తా రోక చేస్తున్న రైతులు అడే ఎవరన్నా ఆ మిర్యాల కూడా ఎమ్మెల్యే అడగ కారు వేసుకొని పోతాడుగా రెండు గడపారాలు తీసుకొచ్చుకొని నూకురాని కార్లకి ఇంకా సరిపోని టైర్లు పలిగిందాక ఆనే వండాల కొడుకు మనతో పాటు అని పేరేం పేరు కూడా తెలియదు నాకు ఆడ కూడా కూడా ఈ వారం ఆ వారం ఇంకా వస్తాను మళ్ళీ కానీ అన్ని వాదాలు పెట్టి పీ కళ్ళు కట్టే ఇది బీసీల వాదం అయితే ఏ వాదం అయితే ఫస్ట్ జనాలు బతికే వాదం చెప్పిరి ప్రజలు బతికే వాదం చెప్పలేని సన్నాసులు ఈ వాదం ఆ వాదం అని పంచాలు పెడతారు నేడు పత్తి రైతు నెత్తిన పిడుగుబడ్డది నేటి నుంచి కొనుగోలు కేంద్రాలకు తాళం సీసీఐ నిబంధనలపై జిన్నింగ్ మిల్ల కన్నెర్ర ఈ ఎర్ర లేదు బుర్ర లేదు మన దగ్గర సీతన అయితే లేదు అంతకుముందు పెట్టలే కేంద్రం నిబంధనలు ఇప్పుడే పెట్టిందా కేసీఆర్ మరి కొన్నాడుగా కేసీఆర్ ముసలవారు తిట్టిపక్కిరిగిందని నీ సోరోని నీ అమ్మ ఉరుకులో పెట్టి పనిచేస్తే 18 గంటలు నిద్రపోకుండా పీ కథడుతుంది గిదే నువ్వు 18 గంటలు పని చేస్తున్నా నేను ఢిల్లీకి తెలంగాణకు ఢిల్లీకి తెలంగాణకు ముసలవాళ్ళ పైసలు 2016 అంటే పైన 16 మింగి పోయేస్తున్నా ఢిల్లీకి తెలంగాణకు ఇంక అంతకంటే ఎక్కువ మనం బొడిసింది ఏం లేదు మరి 18 గంటలు పని చేసి నువ్వేం ఉద్ధరించావు చెప్పు ఇంకా దయచేసి ఈరోజు సాయంత్రం ఇక కొనుగోలు కేంద్రాలు లేవంటగా జర ఒకసారి నాకు ఈ నెంబర్కి కాల్ చేయరా సాయంత్రం నేను మాట్లాడతా ఇదే అంశం మీద మాట్లాడదాం ఒకసారి స్క్రీన్ మీద మీకు నెంబర్ రాసే ప్రయత్నం చేస్తా కరాకండి అయ్యో రైతు బిడ్డను కాబట్టి రైతుల గోస వినిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది నైతిక బాధ్యత నైతిక విలువలు నాకు ఉన్నాయి అందుకే అడుగుతా ఉన్నా 8074669057 ఈ మొబైల్ నెంబర్కి మీరు ఒకసారి మిస్డ్ కాల్ ఇచ్చే వదిలేసేది అది సార్లు చేయకుని ఇబ్బంది పడకూరి మీరే నేను లిఫ్ట్ చేస్తే ఏంటంటే నేను మాట్లాడతాను నేను ఫ్రీగానే ఉంటా కాకపోతే ఆ రెడ్ మార్క్ పోతుంది మిస్డ్ కాల్ అని రెడ్ సింబల్ పోతే మీరు ఎవరెవరు ఫోన్ చేసినా నాకు అర్థం కాదు రెడ్ సింబల్ ఉంటే నేను మళ్ళీ సాయంత్రం చూసుకొని 7:30కి లైవ్ చేస్తా ఆ 7:30కి దయచేసి మొహమాటానికి ఓకరి మీ ఊరి పేరు మీదే మీరు ఏడుంటారు మీ పేరేంది ఏం అడగను మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు నల్లగొండనా మిర్యాలగూడమా లేదంటే ఇంకొక అన్న ఇంకొక అన్న మన అన్న కొడంగల్తో సగా సో ఏది చేస్తారు మీ సమస్య ఏంది పత్తి గొంతురా వరి గొంతురా లేదంటే రైతు బంధు వచ్చిందా రైతు భరోసా వచ్చిందా రుణమాఫీ వచ్చిందా గిదే అడుగుతా వేరే పంచాయతీలు ఏం అడగను మీ పేరుతో నాకు పని లేదు మీ మీ సమస్యతోనే నాకు పని సో ఈ సమాధానం చెప్పుడు దయచేసి ఒకే ఒక మిస్డ్ కాల్ ఇది ఇచ్చి ఇప్పుడు వదిలేసేది సాయంత్రం నేను చూసుకుంటా ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నారు మిగతా విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాల మీద మనం రణం ప్రకటించినాం ఇంకా 2 రోజులు అయితే అన్నది గోల్డెన్ జూబ్లీ చేయాలి 47 50 రోజులు కేక్ కట్ చేస్తా తయారుగా తెచ్చిపెడతా అయ్యో అన్న ఎలగబెడుతున్న పత్తి లెక్క తెలంగాణ అని కేక్ తెచ్చి కోసి మీ ముందల మీ నోట్లో పెడతా నా నోట్లో పెట్టుకుంటా అన్న నోట్లో కూడా పెడతా పెట్టాలి కదా మరి కేకు మందిని ముంచినవునికి మరి సిల్వర్ జూబ్లీ చేద్దాం మనం కూడా 14వ తారీఖు నుంచి అన్న అదృష్టం బాగుంటే 14వ తారీఖే మనకు కూడా 50 రోజులు పూర్తవుతుంది అన్న సంబరాలు మొదలవుతాయి ఇక మన సత్తుడు మొదలవుతుంది అన్న సంబరాలకు మన సత్తుడుకు 2 సై అయినది పైగా అది ఇలా మాట్లాడుతా కుదిరితే ఇప్పుడు పత్తి లేదంటారు కానీ వరి చూద్దాం ఇవాళ కాబట్టి రేపటి నుంచే స్టార్ట్ చేస్తా ఎప్పుడు ఓపెన్ చేస్తా అప్పటి నుంచే రైతుల సమస్యలు వినిపించే ప్రయత్నం చేస్తా ఇది ఇవాళ మేజర్గా సంబురాలు చేసుకుంటాను మరి ఈ సంబురాలకు మా రైతుల కోసం
బలైతే అన్నాడు.